हेलो हाय फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल अंदर की हैप्पी इंडिपेंडेंस डे। अंदर हैप्पी गा उंडंडी, कानी रोड मीद जेंडालु अयिते पड़ेयकंडी प्लीज़, ओकेना। ई रोज वीडियो अयिते चाला मंचिगाने उंटदी, मीरु चूडंडी, नच्चिते सपोर्ट चेयंडी, लाइक चेसि, ओकेना। मरिंत प्रेम पुट्टुकोच्चि मत्तुलोकि दिंचुतोंदिगा। ఫ్రెండ్స్ ఇక్కడ చూసేటప్పుడు మేబీ మీకు అంత బాగా నచ్చకపోవచ్చు, ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూడండి, ఎందుకంటే ఆ లిరికల్ కానీ చాలా దగ్గర నుంచి కనిపిస్తున్నట్టు ఉంటుంది, ఎందుకంటే డెమోలో 2-2 చూపిస్తాను కాబట్టి మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు, చూడండి, సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్, అర్థం చేసి ఒక లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే మనమైతే అలర్ట్ మోషన్ 5.0 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాము, ఓపెన్ చేసుకున్నా, కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇంకోటి ఫాంట్ కూడా ఇచ్చాను. చాలామందికి ఒక బేసిక్స్ ప్రాబ్లం అయితే ఉన్నాయి, చాలామందికి నేను ఇచ్చిన యాప్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్లో అవి కొందరికి పిన్ ఆప్షన్ అయితే కనిపిస్తలేదని అంటున్నారు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఫోన్ తోటి నేను చూస్తే అవును నిజంగానే కనిపిస్తలేదు. మీకు కూడా కనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అని అన్నీ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మీరు కామెంట్ చేయండి, ఏ యాప్ కావాలనేది కామెంట్ చేస్తే నేను పెడతాను, ఓకే, వెబ్సైట్లో అయినా పెడతాను, ఓకే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ మీకు అయితే ఇచ్చాను కదా, ఓపెన్ చేస్తాం, ఓకేనా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక లిరికల్కి నేను యానిమేషన్ పెట్టాను, మిగతా లిరికల్కి ఒక చిన్న ప్రాసెస్లా పెట్టేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫేమ్, స్టార్టింగ్ కీ ఫేమ్ దగ్గర వచ్చి దీని ఈ సైడ్ పెట్టుకోండి, దాని తర్వాత ఆటోమేటిక్గా కీ ఫేమ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇంకో కీ ఫేమ్, రెండు కీ ఫేమ్ యాడ్ చేసిన తర్వాత దీని లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, దీనికి మీరు మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి యానిమేషన్ ఉంది, దాన్ని కూడా పెట్టేస్తాను. ఓకే, ఇవి రెండైతే అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఓకే, రెండైతే అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సైకన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక 2 ఫోటోస్ యాడ్ చేయండి, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫోటోని రొటేట్ చేసినా నో ప్రాబ్లం, అలా ఉన్నా నో ప్రాబ్లం. రొటేట్ అయితే ఏం చేయకండి, ఎందుకంటే దాని తర్వాత రొటేట్ నేను ఆటోమేటిక్గా ఇచ్చాను మీకు ఒక యానిమేషన్. ఓకే, తిని ఆ లిరికల్ పైన పెట్టుకోండి. ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలంటే మీకు శ్రీలీల ఫొటోస్ కావాలంటే చెప్పండి, నేను ఆల్రెడీ ఇచ్చాను అనుకుంటాను. ఓకే, 2 ఫోటోస్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేసినాం. ఇక్కడ నుంచి మీరైతే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఒక మ్యాక్సిమం ఈ వీడియోకి 5 ఫోటోస్ అయితే యూస్ అవుతాయి, ఆ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఈ ఇక్కడ మనకు 7 సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేసే ముందు రొటేట్ చేసుకోండి, ఫొటోస్ని రొటేట్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి మీరు. ఓకే, జూమ్ చేసి ఏదో ఒక సైడ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. 5 ఫోటోసే యూస్ అవుతుంది ఎక్కువ కాకుండా. ఓకే, యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం ఏదైతే లిరిక్స్ ఉందో లిరికల్ కింద పెట్టండి, టోటల్ కిందికి తీసుకురండి. ఏవైతే ఫొటోస్ యాడ్ చేసినామో ఆ ఫోటోని కిందికి తీసుకొద్దాం, ఎందుకంటే దీనికి ఒక యానిమేషన్ కూడా వస్తుంది, అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అయితే మీరైతే కిందికి తీసుకురండి, టోటల్ కిందికి, A to Z. ఓకే, కిందికి అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనమైతే ఒక ప్రాసెస్ చేద్దాం, అది చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెక్ట్గా 7 సెకండ్ దగ్గర వచ్చేయండి, 7 సెకండ్ దగ్గర వచ్చి ఒక షేప్ తీసుకోండి, ఈ షేప్ని లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత 3 డాట్స్ మ్యాకులు చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, డ్యూయల్ కలర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఈ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసి సెంటర్లో తీసుకురండి ఈ బ్లాక్ కలర్ని. సెంటర్లో తీసుకొచ్చిన తర్వాత ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయాలంటే ఆ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 100% ఉంటుంది కాబట్టి దాన్ని 0 చేసుకోండి. 0 చేసిన తర్వాత కొంచెం దగ్గర తీసుకోండి ఈ కీ ఫేమ్ని. ఓకే, ఇలాగైతే
ఓకే. తీసుకున్న తర్వాత కిందికి తీసుకురండి, టోటల్ కిందికి చెప్తాను. అంటే ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొస్తే ఇలాగైతే మనకు ఓన్లీ బ్యాక్ సైడ్లో అంటే ఏదైతే సైడ్ సైడ్ ఉన్నాయో అది మొత్తం రిమూవ్ అయ్యి ఓన్లీ మనకు ఆ వైట్ కలర్లో ఫొటోస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం అయితే ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సెకేపెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీలేట్ చేసుకోండి. పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసి ఓకే బీట్ మార్క్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఏం చేస్తారంటే కరెక్ట్గా 3 సెకండ్ తర్వాత ఒక ఫోటో యాడ్ చేయమని చెప్పాను. ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఆ ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి. ఇలా మళ్ళీ ఇంకో ఫోటో కూడా మీరు యాడ్ చేశారు కదా, ఆ ఫోటో కూడా పేస్ట్ స్టైల్ చేయండి. ఈ ఫోటోని కిందికి తీసుకొస్తాం. ఓకే, 2 ఫోటోస్ అయితే పేస్ట్ స్టైల్ చేసేసారు కాబట్టి బ్యాక్ వద్దాం. సెకేపెట్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఒక షేప్ కనిపిస్తుంది కదా, ఈ షేప్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకైతే ఒక వేవ్ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాని కిందికి తీసుకురండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫోటో అయితే ఇలాగైతే వస్తుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. కానీ దీన్ని మీరైతే లాస్ట్ లోకి అయితే జరుపుకోవాలి. యారో క్లిక్ చేసి లాస్ట్ లోకి అయితే జరుపుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది వస్తూనే ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి చాలా బాగానే కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రాసెస్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. కరెక్ట్గా 4 సెకండ్ తర్వాత వచ్చి ఒక షేప్ తీసుకోండి. 3 డాట్స్ మ్యాక్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. దీన్ని కరెక్ట్గా 7 సెకండ్ వరకు పెట్టి దీన్ని అయితే వైట్ కలర్ పెట్టి దీని ఓపోసిట్ అయితే మ్యాక్సిమం 30 పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ అనేది బ్లింక్ టైప్లో వస్తుంది. మొత్తం పెంచుకోండి, బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకు ఏదైతే మనకు 7 సెకండ్ ఉందో 7 సెకండ్ ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో ఇక్కడ మీరైతే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీకు అయితే ఒక వీడియో ఇస్తాను, ఇంక్ వీడియో లాగా ఉంటుంది. ఆ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని రొటేట్ చేసుకోండి. కింద అయినా చేసుకోవచ్చు, అంటే లిరికల్ ఎలాగైతే ఉందో అలా చేసి కిందికి తీసుకురండి. లిరికల్ కింద తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని అయితే 3 డాట్స్ మ్యాక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్లోకి వెళ్దాం. లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. స్క్రీన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి వీడియో ఎలా వచ్చింది అనేది ఇలా. ఓకే, చూడండి ఇలా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు దీన్నే కాపీ చేద్దాం, ఇంకో టెక్స్ట్ ద్వారా వచ్చి పేస్ట్ చేద్దాం. అంటే ఇంకో ఫోటో ద్వారా వచ్చి పేస్ట్ చేసి కిందికి తీసుకొద్దాం. దీన్ని కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లిరిక్స్ అయితే అక్కడ ఉంది కాబట్టి దీన్ని అయితే మనమైతే 90 డిగ్రీస్ మళ్ళీ అక్కడ రొటేట్ చేద్దాం. ఓకేనా. అయితే మనకు అక్కడ సైడ్ అయితే వైట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. మళ్ళీ దీనికి ఈ సైడ్ తీసుకుందాం చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు దీనికి అయితే మనమైతే మధ్యలో ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక యానిమేషన్ పెడతాను, అది పెట్టేసేయండి. మీరు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫ్లిప్ ప్లేయర్ అని ఒక యానిమేషన్ అయితే ఉంది, మీకు మ్యాక్సిమం తెలుసు, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాంగిల్ ఉంది కదా, అందులో ఒక కీ ఫేమ్ యాడ్ చేయండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫేమ్ యాంగిల్ దగ్గర వచ్చి 2 కీ ఫేమ్ యాడ్ చేశారు కాబట్టి స్టార్టింగ్ కీ ఫేమ్ దగ్గర వచ్చి ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇలాగైతే వస్తుంది. కొంచెం కరువులోకి వెళ్ళి కరువు యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మీరు మొత్తం దీన్ని కాపీ చేసి మొత్తం టెక్స్ట్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది, మీ ఎడిటింగ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఇంకోటి కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్లో ఇలా, అది కూడా మధ్యలో. ఓకే, మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు కలర్ అనేది. ఓకే, ఇప్పుడు ఇలా చూడండి చాలా నీట్గా ఉంది. అంటే మీ డ్రెస్ కలర్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి అలా యాడ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తే బోరింగ్ అయిపోతుంది కాబట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే చెప్పండి, ఇస్తాను. నేను చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను మీకు ఇది. ఓకే, నేను చేసిన ప్రాజెక్ట్ ఇది, కావాలంటే చెప్పండి, ఇస్తాను మీకు. ఓకేనా. ఈజీగా సేవ్ చేసుకోవచ్చు వీడియోని. జై హింద్.